ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం వివాదాస్పదంగా మారుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడాన్ని సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది. ఎన్నికలు ఆపాలంటూ ఈరోజు కోర్టుకు వెళ్లేందుకు ఏపీ సర్కారు సమాయక్తమైంది. కోర్టుకు సెలవులు ఉన్న నేపథ్యంలో హౌస్ మోషన్ మూచేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా లేమని చెప్పినా రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంపై మండిపడుతోంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం వివాదాస్పదంగా మారుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడాన్ని సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది. ఎన్నికలు ఆపాలంటూ ఈరోజు కోర్టుకు వెళ్లేందుకు ఏపీ సర్కారు సమాయక్తమైంది. అయితే కోర్టుకు సెలవులు ఉన్న నేపథ్యంలో హౌస్ మోషన్ మూచేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా లేమని చెప్పినా రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంపై మండిపడుతోంది. హైకోర్టు సూచనల మేరకు రాష్ట్ర సీఎస్ ఆదిత్యనాథ్, ఇతర అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్తో జరిపిన చర్చలు ఏమాత్రం ఫలప్రదం కాలేదు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని సీఎస్ స్పష్టం చేసినా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేశారు. ఇంకా ఏపీలో ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ అన్నిటికీ సంబంధించి వివరాలు మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, ఏపీలో చూస్తే ఎస్ఈసీ వర్సెస్ ఏపీ గవర్నమెంట్ అన్నట్లు కనిపిస్తుంది. అసలు ఎన్నికల నిర్వహణ గురించి కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? అంటే అర్ధాంతరంగా నోటిఫికేషన్ ప్రకటన చేయడం కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎస్ఈసీ షాక్ ఇచ్చినట్లయింది. ఊహించని విధంగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఈ ప్రకటన ఇవ్వడంతో ప్రభుత్వం ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు కూడా సిద్ధమవుతుంది. మొదట ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఇవాళ నుంచి సెలవులు కావడంతో ఇవాళ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే న్యాయవాది సంబంధిత దస్త్రాలను కూడా సిద్ధం చేయడం జరిగింది. న్యాయపరమైనటువంటి అంశాలతో వీటన్నిటిని కూడా సిద్ధం చేశారు. మొత్తంగా ఏదైతే కరోనా వ్యాప్తి వ్యాక్సిన్ పంపిణీ ఉందో వీటికి సంబంధించి ఈ పిటిషన్లో ప్రధానంగా పేర్కొన్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. 10:30 గంటలకు న్యాయమూర్తి ఇంటి వద్దనే ఈ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఏదైతే ఎస్ఈసీ జారీ చేసినటువంటి ప్రకటన ఉందో ఆ ప్రకటనను వాయిదా వేయాలి, నిలువరించాలి అని చెప్పి ఈ హైకోర్టుకు హౌస్ మోషన్ పిటిషన్ ద్వారా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విన్నవించబోతోంది. ఇదే నేపథ్యంలో పిటిషన్ విచారణకు వస్తే ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎస్ఈసీకి ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తూ వస్తుంది. గత ఏడాది మార్చి నెలలో ఈ మొత్తం ఈ ఎన్నికల ప్రక్రియ
పూర్తి కావాల్సి ఉన్నా కరోనా వ్యాప్తి దృష్ట్యా వీటిని ప్రభు వాయిదా వేస్తున్నట్లుగా ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిమ్మగడ్డ అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ముందస్తుగా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు, ఎన్నికల ప్రక్రియకు ముందుకు వెళ్తున్నారంటూ ప్రభుత్వం కూడా చెప్తోంది. కానీ సుప్రీంకోర్టు గత ఏడాది ఇచ్చినటువంటి తీర్పులో ప్రభుత్వానికి ఏదంటే గత ఎన్నికలను ప్రభుత్వానికి చెప్పకుండా వాయిదా వేశారు కాబట్టి ఇప్పుడు నిర్వహించేటువంటి ప్రక్రియ ఎన్నికల సమాచారాన్ని ప్రభుత్వానికి చెప్పి వెళ్ళాలి అని చెప్పి ప్రభుత్వం ఇప్పుడు చెప్తున్నటువంటి సందర్భంలో ఎస్ఈసి ప్రకటన కోర్టు ధిక్కరణకు వస్తుందని చెప్పి ప్రభుత్వం కూడా చెప్తూ వస్తున్నటువంటి సందర్భంలో హైకోర్టులోను ఇటు సుప్రీంకోర్టులోను పిటిషన్ దాఖలైన తర్వాత ఈ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎన్నికల నోటిఫికేషన్స్ సంబంధించి ఏం జరుగుతుంది అనేది ఒక ఉత్కంఠను తలపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఇవాళ నుంచే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడం జరిగింది. ఈ నెల 23 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొత్తం 4 విడతల్లో పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషనర్ ఇచ్చినటువంటి ప్రకటన ద్వారా తెలుస్తోంది. 23 తేదీ నుంచి 25, 31, 4 తారీఖు ఈ 4 తేదీల్లో ఈ 4 దఫా ఎన్నికలు నామినేషన్ల ప్రక్రియ తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చే నెలలో 5వ తేదీ నుంచి 9వ తేదీ, 13వ తేదీ, 17వ తేదీ ఈ 4 తేదీల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తారు. 5వ తేదీలో మొదటి దశ పోలింగ్ ఉంటుంది. సాయంత్రానికల్లా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి మొదటి దశలో గెలుపు ఓటములు ప్రకటిస్తారు. అదేవిధంగా ఆ ప్రక్రియ 9, 10, 13, 17 తేదీల్లో కొనసాగుతుంది. మొత్తం ఎన్నికల ప్రక్రియను 17వ తేదీ సాయంత్రం లోపుగా పూర్తి చేయాలని చెప్పి ఎన్నికల కమిషన్ ఒక తేదీలతో సహా ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ ఎక్కడ కూడా లీక్ కాకుండా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ చాలా గోప్యంగా వ్యవహరిస్తూ ప్రకటనను మాత్రం చాలా సైలెంట్గా విడుదల చేశారు. దీంతో ప్రభుత్వం కూడా ఊపిరి తీసుకోలేనంతగా ఈ ప్రకటన జారీ చేశారని చెప్పాలి. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినటువంటి సందర్భంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి కొత్తగా విడుదల చేసేందుకు అవకాశం ఉండదు. అది ఎస్ఈసి తీసుకునేటువంటి నిర్ణయం బట్టి ప్రభుత్వ పథకాలు విడుదల చేయాలనేది ఒక అవకాశం ఉంటుంది. ఇదే సందర్భంలో ఎల్లుండి సీఎం జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకాన్ని 2వ విడత ప్రారంభించబోతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి విడుదల చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ ఎస్ఈసి నిర్ణయాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తే ఇది ఇంకా కూడా రాజకీయంగాను వేడెక్కే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఎస్ఈసి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ప్రకటన ఉందో ఈ ప్రకటన అయితే ఇప్పటికే సిపిఐ పార్టీ స్వాగతించడం జరిగింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీలు ఈ ఎన్నికల ప్రక్రియ తేదీలను సమర్థించాలా లేదా అనేది ముఖ్య నేతలతో సమావేశాలు అవుతూ ఉన్నారు. కాసేపట్లో ఆ పార్టీల అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ వైసీపీ మాత్రం ఇప్పటికే ఈ అంశంలో మాత్రం ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకంటే కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరగాల్సి ఉంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున కోవిడ్ ఈ టీకా ఏవైతే సరఫరా ఉందో ఈ సరఫరాలో మొత్తం యంత్రాంగం మొత్తం కూడా రానున్నటువంటి రోజుల్లో పనిచేయనున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు జరపడం కాంత సాధ్యం కాదనేది చెప్పుకుంటూ వస్తున్నటువంటి సందర్భం. ఇదే నేపథ్యంలో ప్రభుత్వ రియాక్షన్ ఈ న్యాయస్థానాలు బట్టి పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో అయితే ఎలా ఉండబోతుంది, ఇందులో న్యాయస్థానాలు ఎలాంటి తీర్పును వెలువరిస్తాయనేది మాత్రం ఇంకా కూడా చూడాల్సి ఉంది. ప్రభుత్వం ఒకటే చెప్తోంది, కోట్లాది మంది ప్రజల ప్రాణాలను ఎస్ఈసి పణంగా పెట్టి ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం మీద కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుడుతూ వస్తున్నారు. అందుకనే ప్రకటన త్వరితగతిన ఇచ్చారు అనేది ప్రభుత్వం చెప్తూ వస్తుంది. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 21వ అధికరణ పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నటువంటి నిర్ణయంగా మేము భావిస్తున్నాం అనేది ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భంలో ఏం జరుగుతుందనేది మాత్రం ఇంకా ఉత్కంఠను కల్పిస్తోంది. కాసేపట్లో న్యాయమూర్తి ఇంటి వద్దనే హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తారు. ఇప్పటికే సంబంధిత న్యాయపత్రాలను కూడా సిద్ధం చేసినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. రేణుశ్రీ, అయితే గణేష్ చూస్తుంటే కనుక ఇటు ఏపీ ప్రభుత్వానికి కానీ అలానే ఎస్సీసీకి కానీ ఎవరి వాదనలు వాళ్ళకు వ్యాలిడ్ పాయింట్స్తో ఉన్నట్లు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం పథకాలను స్టార్ట్ చేసేటప్పుడు ఎస్సీసీకి చెప్పాలి అని చెప్పి హైకోర్టు చెప్పినప్పటికీ ఇటు ప్రభుత్వం సంప్రదించకుండా పథకాలను స్టార్ట్ చేస్తుందని ఎస్సీసీ అంటున్నారు. అలానే ప్రభుత్వం మాకు సంప్రదించకుండా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారని ప్రభుత్వం అంటుంది. ఇలాంటి వాదనలు, అలానే వ్యాక్సిన్ పంపిణీ జరగాల్సి ఉంది, ప్రజెంట్ అయితే డ్రై రన్ రన్ అవుతుంది, ఇంకా ఇలాంటి వాటి మధ్య ఇన్నిటి మధ్య ఆ ప్రకటించిన తేదీల్లో ఎలక్షన్ జరిగే అవకాశం ఉందా?
అంటే ప్రస్తుతం న్యాయపరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం సిద్ధం చేసి ఎన్నికలను వాయిదా వేయాలనేదే ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం. కానీ 243 కే అధికారణ చాలా స్పష్టంగా చెప్తోంది, ఏదైతే ఎలక్షన్ కమిషనర్కు ఉన్నటువంటి అధికారాలను విస్తృతంగా ఉపయోగించి ఎన్నికల ప్రక్రియను సజావుగా ముందుకు తీసుకెళ్లేటువంటి అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఉంటుంది. ఇదే నేపథ్యంలో ఆయన తన అధికారాలను ఉపయోగించి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి తేదీలను ప్రకటించినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో జరిగి తీరాల్సినటువంటి అంశం. కానీ కొన్ని న్యాయపరమైనటువంటి అంశాలు కూడా ఉంటాయి, వాటిని కూడా ఎన్నికల కమిషనర్ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కేరళ గత మనం చూడొచ్చు, గత నెలలో కేరళ ప్రభుత్వం కూడా ఇదే విధంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో లోకల్ బాడీ ఎన్నికలు వాయిదా వేయాలని కోరిందో ఆ అంశంలో మాత్రం ఎక్కడ కేరళ ప్రభుత్వం చూసించినటువంటి ఆ అంశాలను ఎక్కడా కూడా పట్టించుకోకుండా తోసిపుచ్చడం జరిగింది. కానీ అప్పుడు గత నెలలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు చాలా వేరుగా చెప్పాలి, ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా టీకాను వేసేందుకు కేంద్రం కూడా సిద్ధమవుతోంది. దాంతోపాటుగానే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో డ్రై రన్ కూడా నిర్వహించుకుంటూ వస్తున్నారు. త్వరలో అంటే మరి ఒక వారం రెండు వారాల్లో కూడా ఈ కరోనా వ్యాక్సిన్ అన్ని రాష్ట్రాలకు సరఫరా చేసి పంపిణీ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో ఏపీలో ఎలక్షన్ ప్రక్రియ జరిగితే కోవిడ్ టీకాకు ఖచ్చితంగా అవాంతరాలు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ అంశాలను న్యాయస్థానం ఎలా పరిగణలోకి తీసుకుంటుంది అనేది మాత్రం ఇంకా కూడా చూడాల్సి ఉంది. కానీ ఉద్దేశపూర్వకంగానే కరోనా వ్యాక్సిన్ టీకాను అడ్డం పెట్టుకుని ఎలక్షన్ వాయిదా వేయాలని చూస్తుందనేది ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ కూడా కొంత ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఎన్ని ఆరోపణలు చేసినా ఎలక్షన్లు నిర్వహించి తీరుతామని చెప్పి ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ కూడా ఇప్పటికే అతను ఒక నోట్ ద్వారా కూడా బహిరంగంగా ప్రకటించినటువంటి సందర్భం. మరొకవైపు ఇప్పటికే అమల్లోకి వచ్చినటువంటి ఎన్నికల కోడ్ ప్రకారం రాష్ట్రంలో ఉన్న అమలవుతున్నటువంటి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు విడుదల చేసినటువంటి ప్రభుత్వ పథకాలకు ఎలాంటి ఇబ్బందులు లేవో అవి ప్రాసెస్లో ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో ఇళ్ల పట్టాల పంపిణీ లక్షల్లో ప్రభుత్వం ప్రజలకు అర్హులకు అందుబాటులో ఇస్తుంది, అది ఇప్పటికి కూడా కొనసాగుతుంది. ఈ అంశంలో ఎలక్షన్ కమిషనర్ ఎలాంటి నిర్ణయాలు వెలిగిస్తారనేది మాత్రం ఇంకా చూడాల్సి ఉంది. అమ్మఒడి ఇందాక మనం చెప్పాం, అమ్మఒడి ఎల్లుండో సీఎం జగన్మోహన్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి సందర్భంలో ఎస్సీసీ అనుమతి తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. అయితే ఎస్సీసీ అనుమతి కోరతారా లేదా అనుమతి కోరకుండానే అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తారనేది మాత్రం ఇంకా చూడాల్సి ఉంది. ఈ అంశంలో ప్రభుత్వానికి ఎస్సీసీ మధ్య కోల్డ్ వార్ ఇంకా మొదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఎన్నికల ప్రక్రియ విషయానికి వస్తే ఎన్నికల కమిషనర్ తన అధికారాలను ఉపయోగించుకుని ఏవైతే తేదీలను ప్రకటించారో ఆ తేదీల్లోనే ఎలక్షన్లు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆపిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ఒక అధికార పార్టీ మీనక మిగిలినటువంటి టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్, అదేవిధంగా జనసేన, వామపక్ష పార్టీలు, ముస్లిం పార్టీలు, ఇవన్నీ కూడా అమలు ఎన్నికలు సజావుగా జరిగేందుకు అంగీకారంగా చెప్పినటువంటి సందర్భం. కానీ కరోనా టీకా పంపిణీ ఏదైతే ఉందో దాన్ని మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కోవిడ్ న్యూ స్ట్రెయిన్ ఏదైతే ఉందో సెకండ్ వేవ్ కూడా కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఇబ్బంది ఉందనేది ప్రభుత్వం న్యాయపరంగా కూడా పోరాడుతున్నటువంటి సందర్భం. ఈ అంశంలో న్యాయస్థానం ఈ అంశాలన్నింటినీ కూడా ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుందనేది కాసేపట్లో చూడాల్సి ఉంది. హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైన తర్వాత విచారణ ఏ విధంగా కొనసాగుతుంది, ప్రభుత్వం తరఫున మాత్రం ఈ అంశాలను అయితే స్పష్టంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియను నిలువరించాలని చెప్పి న్యాయస్థానాన్ని ప్రభుత్వం తరపున న్యాయవాదులు అయితే కోరుతున్నారు. కాసేపట్లో మాత్రం ఉత్కంఠను తలపిస్తున్నటువంటి అంశంలో కోర్టు డిసిషనే ఈ ఎన్నికల ఆంధ్రప్రదేశ్లో లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయా లేదనేది మాత్రం డిసైడ్ చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.